And for all your filmy updates, please subscribe to Dot Entertainment. Hi, welcome to Dot Entertainment. అల్లరి నరేష్ అనగానే మనకి గుర్తొచ్చేది అత్తిలి సత్యబాబు, బెండపారావు, కత్తి కాంతారావు ఇలాంటి కామెడీ సినిమాలు గుర్తొస్తాయి. చాలామంది దర్శకులు, నిర్మాతలు కూడా ఇలాంటి కథలే తీస్తారు, కానీ వైవిధ్యమైన కథలు తీసిన సందర్భాలు చాలా తక్కువ. అల్లరి సినిమా నుంచి నిన్న కాక మొన్న వచ్చిన బంగారు బుల్లోడు వరకు రొటీన్ కథలే. అయితే మధ్యలో నేను, గమ్యం, శంభో శివశంభో, మహర్షి లాంటి సినిమాలతో నరేష్ ఎమోషన్ సీన్స్ తో ప్రేక్షకులను ఎలా మెప్పించాడో మనకి తెలిసిందే. మరోసారి పూర్తి సీరియస్ కాన్సెప్ట్ తో నాంది అనే సినిమా చేశాడు. పూర్తి స్థాయి సీరియస్ సినిమా నాంది ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకుందో ఓసారి చూద్దాం. కథ విషయానికి వస్తే చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న సూర్య, అతను చేసిన తప్పు ఏంటి, లాయర్ వరలక్ష్మి శరత్ కుమార్ కేస్ టేకప్ చేసి ఎలా వాదించింది, అసలు దోషులు ఎవరు అనేది కథ. ఐపీసీ 211 సెక్షన్ ఇతివృత్తంగా కొత్త పాయింట్ అందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు విజయ్. చేయని నేరాన్ని మోపితే వాళ్లపై 211 సెక్షన్తో ఎలా ఎదుర్కోవాలో న్యాయస్థానం చెబుతుంది. కాకపోతే 211ని దర్శకుడు ఇంకా వివరంగా చెప్తే ప్రేక్షకులకి మరింత అర్థమయ్యేది. అలాగే సినిమా మొత్తం డార్క్గా ఉండడం, మొత్తం రన్ అంతా సీరియస్గా ఉండడం కమర్షియల్గా ఏ మేరకు ఆకట్టుకుందో చూడాలి. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించేలోపు సెకండ్ హాఫ్ కాస్త గాడి తప్పింది. పొలిటికల్ డ్రామా మిక్స్ చేసి సినిమాని రొటీన్ ఫార్మెట్లోకి తెచ్చేశారు. ఓవరాల్గా నాంది సినిమా అల్లరి నరేష్కి కెరీర్ పరంగా ఉపయోగపడే సినిమా. 57వ సినిమాతో నరేష్కి సెకండ్ ఇన్నింగ్స్కి నాంది అయ్యింది అని చెప్పొచ్చు. నటీనటుల విషయానికి వస్తే ముందుగా అల్లరి నరేష్ సెకండ్ ఇన్నింగ్స్తో నాంది సురేష్ అయ్యాడు. అంత ఇన్వాల్వ్ అయ్యి చేశాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఎప్పటిలాగానే సెట్లో పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. శ్రీకాంత్ అయ్యంగార్ బాగానే చేశాడు. ప్రియదర్శి బాగా చేశాడు. టెక్నీషియన్స్ విషయానికి వస్తే గరుడు వేగ లాంటి సినిమాలకి నేపథ్యం అందించిన శ్రీచరణ్ పాకాల మరోసారి బాగా మెప్పించాడు. కెమెరామెన్ సిద్ధు డార్క్ లైటింగ్తో ఒక మూడ్లో సినిమా తీశాడు. దర్శకుడు విజయ్ కనకమేడల కొత్త దర్శకుడు అయినా తాను రాసుకున్న పాయింట్ని సెకండ్ హాఫ్ కాస్త పట్టుతప్పినప్పటికీ పర్వాలేదనిపించాడు. నిర్మాత వేగస్న సతీష్ నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టు చేశారు. మొత్తానికి నాంది సినిమా నరేష్ కెరీర్కి ఉపయోగపడే సినిమా. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నరేష్ నటన ఇంట్రెస్టింగ్, ఓపెనింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ డ్రాప్ అవ్వడం, సినిమా మొత్తం సీరియస్గా ఉండడం, కామెడీ లేకపోవడం, చివరగా నాంది బాగానే ఉంది. And for all your filmy updates, please subscribe to Dot Entertainment. For filmy updates, please do subscribe to Dot Entertainment. Hi, this is Nabha Natesh. Please subscribe to Dot Entertainment.